విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో నల్లరేగులపాలెం గ్రామంలో ఇరు వర్గాల మధ్య పాత కక్షలు భగ్గుమన్నాయి. ఓ వర్గానికి చెందిన వ్యక్తి మరో వర్గానికి చెందిన మరో వ్యక్తిపై కత్తితో దాడి చేసి హత్య ప్రయత్నం చేశాడు. దీంతో బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఏ చంద్రశేఖర్ కేసు నమోదు చేశారు. నా పేరు చంద్రశేఖర్ అండి, ఎస్హెచ్ఓ సబ్బవరం. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకుడు మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఫిర్యాదేమో కుచ్చర్లపాటి లక్ష్మి అన్న ఆవిడ వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. ఏమనంటే వాళ్ళ అబ్బాయి మధువర్మ అన్న వాళ్ళ అబ్బాయి దగ్గరికి నిన్న ఉదయం అంటే 7/9/2021 ఉదయం 11 గంటల సమయంలో వాళ్ళ గ్రామస్తుడు పథకం సెట్టు వెంకటప్పారావు అన్న అతను వచ్చి తన వీధిలో తన ఆటో తాలూకా వీలు ఇది టైర్ ఏదో పోయింది, దానికి సంబంధించి ఈ మధువర్మ వాళ్ళ అబ్బాయి ఫిర్యాదు వాళ్ళ అబ్బాయి ఇంటి దగ్గర సీసీ కెమెరా ఉండడంతో సీసీ ఫుటేజ్ గురించి అడిగినట్లు, దానికి వాళ్ళ అబ్బాయి ఏమో లేదని చెప్పడంతో అతను వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి సుమారు 9:30 గంటల టైం అప్పుడు వచ్చి గొడవకు దిగి వాళ్ళ అబ్బాయితో గొడవకు దిగి కత్తితో దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేసినట్లు, ఆ క్రమంలో చేతి దగ్గర మరియు ఈ పక్క తెలుకల పక్క భాగంలోని బలమైన రక్తగాయాలు అయినట్లు, దాని మీద అక్కడి నుంచి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ సబ్బవరం తీసుకెళ్లి అక్కడి నుంచి కేజీహెచ్ ప్రిఫర్ చేసినట్లు రాతపూర్వకంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద 8/9/2021 తెల్లవారుజామున 3 గంటలకి క్రైమ్ నంబర్ 233/21 అండర్ సెక్షన్ 307 ఐపీసీ కింద కేసు నమోదు చేయడం జరిగిందండి. కేసు దర్యాప్తులో ఉంది.